పెట్టారు లాస్ట్ టైం అన్ని బ్యానర్లు దింపితే ఎన్ని కేసులు పెట్టినారో మన ఒక ఆర్టీ మన ఏపీ టూరిజం ఎంప్లాయీని వాళ్ళు నోటికి వచ్చిన కొడితే బాంబ్ బాంబ్ ఉందని దిగిరిగిరి కొడితే ఎవరెవరిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు అందులో వయసు అయిన వాడు కేసు పెట్టారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వస్తానే గలాటాకు వస్తే కవింపు చర్యలు ఎవరు చేయాలా నువ్వు వచ్చేదే గలాటా చేయడానికి నువ్వు వచ్చేదే దౌర్జన్యం చేయడానికి వస్తావు అంటే కవింపు చర్యలు ఎవరు చేస్తారు ఆ కవింపు చర్యలు చేసే వాళ్ళు అయితే అంత హుందాగా అంత అది చూపించు క్వశ్చన్ ఈ ప్రొసెషన్ ఇట్లా వస్తారన్నా ఎవరైనా ప్రొసెషన్ కి ఇంత గూటాలు రాట్లు తీసుకుని వస్తారా ఇది టీడీపీ క్యాడర్ మీటింగ్ కి గానీ లేకపోతే ఆయన మాట్లాడే పబ్లిక్ మీటింగ్ కి గానీ వచ్చేటటువంటి వీడియోలా ఇవన్నీ మీరు చెప్పండి మొదటి రోజే సురేష్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు ఆ రోజు కొల్లుపల్లిలో వాళ్ళు కొట్టినారు కదా నెక్స్ట్ డే మేము ప్రొసెసింగ్ చేసినాం అది కూడా దాడి తర్వాత జరిగిన ప్రొసెసింగ్ కదా మరి మా చేతుల్లో రాళ్ళు లేవే మా చేతుల్లో రాళ్ళు లేవే మేము ఎవరిని కొట్టడానికి పోయినాం అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా ఇదేమన్నా రాజ్య పరిపాలన ఆయన చేస్తున్నాడా జెండాలో మా ఇంటి మీద మేము జెండా పెట్టుకోకూడదా ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడుందండి జెండా పెట్టుకోకూడదని ఎవరు చెప్తున్నారు జెండా పెట్టుకోకూడదు ఏమని మీరు కొల్లుపల్లి మీరు ఎవరైనా విజిట్ చేశారా ఇక్కడ ఉన్న ఇంత ప్రెస్ మీడియా వాళ్ళు కొల్లుపల్లి ఇప్పుడు విజిట్ చేయండి బూర్మాకల్పల్లి క్రాస్ అనే ప్లేస్ నుంచి 3.5 కిలోమీటర్లు వాళ్ళు కంటిన్యూస్ 10 మీటర్లకు ఒక్కొక్క జెండా పెట్టి ఊరంతా కూడా ఎల్లో రంగు కొట్టినారు ఎందుకు కొట్టినారు అవన్నీ ఎక్కడైనా గో ప్లీజ్ గో మేము నిన్న మీడియా 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 కొన్ని సెక్టర్ ఆఫ్ మీడియా కవర్ చేసింది వాళ్ళని అడగండి ఏబిఎన్ కవర్ చేసింది సాక్షి కవర్ చేసినారు మీరు వాళ్ళని అడగండి నేను చెప్తున్నా బూర్మాకుల్పల్లి అనే ప్లేస్ క్రాస్ నుంచి టిల్ కొల్లుపల్లి విలేజ్ ఎంత ఎన్ని జెండాలు వాళ్ళ ఉన్నాయి మేము మా ఇంటి దగ్గర ఉన్న జెండా పెట్టుకుంటే కూడా దాన్ని కూడా వచ్చి పగలబట్టి కొట్టినారు జెండా కింద వేసి కొట్టినారు అన్న మీరు ఏ ఎక్కడున్నామన్నా ఇండియాలో ఉన్నామా నేను నన్నేమన్నా ఏరియా దగ్గర ఉన్నామంటాను నేను చైనాలో ఉన్నానా ఆ తోరణం వాళ్ళ ఇంటికి కట్టుకున్నాడు అసలు ఎందుకు కట్టకూడదు వాళ్ళ ఇంటి కాడ జెండా పెట్టుకుని పోలు కట్టినాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది ప్రసంగం స్టార్ట్ చేసింది నా మీటింగ్ లో నువ్వు జెండా ఎట్లా కడతావు అరే నా ఇంటి మీద నేను జెండా కట్టుకోకూడదా నేను బస్ స్టాండ్ లో కొట్టినానా లేకపోతే ఆయన ఆయన ఎక్కడుంది ఇప్పుడు ఆయన టూర్ షెడ్యూల్ వచ్చింది కదా టూర్ షెడ్యూల్ లో ఎక్కడుంది ఆయన ఆయన పబ్లిక్ మీటింగ్ చేస్తారని ఎక్కడుంది ఎక్కడుంది పబ్లిక్ మీటింగ్ చేస్తారని పోలీసు ఎక్కడ ఇచ్చిన రిక్వజిషన్ అన్న క్యాంటీన్ అంటాం కదా అన్న ట్రాక్టర్ అన్న ట్రాక్టర్ ని బస్ స్టాండ్ నడిబొడ్డులో పెట్టి రోజు అన్నదానం చేయాలని చెప్పి ఏ మున్సిపాలిటీని మీరు అప్రోచ్ అయినారు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చినారు మీ ఇష్టం ఉన్నట్టు రోడ్లంతా ఆక్యుపై చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఎవరైనా దానికి అగేన్స్ట్ మాట్లాడితే కొడతారు మళ్ళా మీడియాని తీసుకొచ్చి మీరే కొట్టినారని చెప్పుకుంటా ఉంటారు ఇది ఎక్కడ సంస్కృతి నేను అడిగిన క్వశ్చన్ బ్రదర్ నేను అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం ఏపీ టూరిజం ఎంప్లాయీని కొడితే అరే నువ్వు వాడు నేను ఇంకో వీడియో ఇస్తాను ఎక్సీ ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాస అనే వ్యక్తి రాళ్ళేసుకోట్టు అని పోలీసు వాళ్ళంతా రాళ్ళతో కొడితే కేసులు పెట్టరా పోలీసులు మా వాళ్ళని కాపాడలేక కాదండి పోలీసులు పోలీసు వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళ మీద రాళ్ళేసుకోవాలి సైడ్ లో దూరం వెళ్ళిపోతాడు చూడండి అది వీడియో మా పార్టీ ఏ పార్టీలో ఉన్నాయి విభేదాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయా మార్క్ పార్టీలో ఉన్నాయా ఏ పార్టీలో విభేదాలు మా దగ్గర గ్రూప్ రాజకీయాలు ఉండవు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద ఆయన ఇంతే గ్రూప్ ఇంకా వేరే గ్రూపులు లేవు మీరు అనవసరంగా మీ ఛానల్లోనే పదే పదే 10 మంది గ్రూపులున్నారు 20 మంది గ్రూపులున్నారు అని రాస్తే నువ్వు ఎన్నేళ్ళు రాసుకున్నా గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ రామచంద్రరెడ్డి నాయకత్వం గెలుస్తుంది అంట వైసీపీ
ఒకసారి చూపియండి ఫ్లెక్సీ మా వాళ్ళు ధ్వంసం చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూపియండి ఎక్కడన్నా ఉంటాయి కరోనాలో మూడేళ్ళు ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు తిరగలేదు పోనీ ఆయన రాలేదు లోకేష్ గారికి ఏమైంది 35 ఇయర్స్ వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు నారానే ఫ్యామిలీ నిలబెట్టినటువంటి నియోజకవర్గం కుప్పం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కరోనా టైంలో తిరగకూడదు సరే మేము అందరం ఒప్పుకుంటాం మరి లోకేష్ గారికి ఏమైంది లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైంది ఎంతమంది ఉన్నారండి నారా వారి కుటుంబం ఒక్కడానే వచ్చినాడా ఆ రోజు రాని వాళ్ళందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు నా కుప్పం అంటున్నాడు కదా మరి ఆ రోజు ఎందుకు రాలేదు పోనీ ఏం చేసినావు నువ్వు కుప్పం కోసం కరోనా టైంలో 2.5 సంవత్సరాలు ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే ఏం చేసినారు మీరు క్వశ్చన్స్ వాళ్ళని అడగండి మమ్మల్ని ఎందుకు అడుగుతారు వాళ్ళ ఛానల్ ఏదో ఒకటి కావాలి కదా థ్యాంక్ యూ